నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నెండ్ ఎస్క్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిలైతే సంచలన నిర్ణయం తీసుకున్నారు తాను ఎన్నికల్లో పోటీకి దూరమవుతున్నానంటూ కన్నీటి పర్యంతమై మీడియాకి తెలియజేశారు అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వటం కోసం తాను దూరం అవుతున్నానని తనకు వచ్చేటువంటి లక్షలాది ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలి కాంగ్రెస్ పార్టీకి పడకుండా తనక పడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా పోయి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడనేటువంటి ఒక ఆలోచనతోటి తనైతే నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది అయితే ఒకవేళ వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పోటీ చేస్తుంటే ఎన్ని లక్షల ఓట్లు వచ్చాయనేటువంటి అంచనా అయితే రాజకీయ వర్గాల్లో కూడా మొదలైంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు అయితే షర్మిల మీద అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మద్దతు తెలుపుతా ఉంటూ సాక్షాత్తు వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు యాస్పిరెంట్లు లోటస్ పాండ్లోని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆఫీస్ దగ్గరే మాట్లాడటం అనేది అయితే సంచలనం సృష్టించింది కొన్ని మీడియా సంస్థలతోటి వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని దొంగల పార్టీగా చిత్రీకరించారు అలాంటి దొంగల పార్టీకి షర్మిలా మీరు ఏ విధంగా పోతారనేటువంటిది షర్మిల ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే లోట కోటస్ దగ్గర అయితే కొంత అస్తవ్యస్త వాతావరణం అయితే చోటు చేసుకుంది కొంత గందరగోళమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది కార్యకర్తలు నిరాశ నిస్పుతో నిష్పతో పాటు కార్యకర్తలు ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది నిరసన కూడా తెలియజేస్తూ ఉన్నారు తన సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటూ వారు అడిగేటువంటి ప్రశ్నలకైతే అటు వైఎస్ఆర్టీపీ వర్గాల్లో అయితే సమాధానం అయితే లేదని చెప్పొచ్చు అయితే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హోదా యాత్రను వ్యతిరేకించింది అనేటువంటి ఒక భావన ప్రజల్లో ఉంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడనేటువంటి అనేక అభియోగాలు ఆరోపణలు ఆ రోజు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది ఆ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి దాదాపు పదహారు నెలల జైలు జీవితాన్ని అనుభవించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బెయిల్ మీద ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ కావాలని తన తండ్రి రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని కావాలని ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టిందని తాను ఏ తప్పు చేయలేదని తను సంపాదించిన వేలాది లక్షలాది కోట్ల రూపాయలన్నీ కూడా తన తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయ పోగేసుకుని సంపాదించాను అనేటువంటి ఒక భావన అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కలిగించారు అయితే ఏ అయితే ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టింది అనేటువంటి ఒక సానుభూతిని జగన్మోహన్ రెడ్డి అయితే క్రియేట్ చేసుకున్నారు ఆ సానుభూతితోటి పాదయాత్ర చేశారు ఆ సానుభూతితోటి ఓదార్పు యాత్ర చేశారు లక్షలాది మంది రాజశేఖర రెడ్డి అభిమానులు తన వైపు చూసుకున్నట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ దివాలా తీయడానికి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే కారణం అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా మూకుమిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వలస వలసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని రాజకీయ జీవితాన్ని అప్పట్లో ఇబ్బందులు పాల్ చేసి జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద కీర్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అదే రాజశేఖర రెడ్డి ముద్దుల కుమార్తె రాజకీయ వారసురాలైనటువంటి వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల ఏ విధంగా మద్దతు తెలుపుతుందంటూ సాక్షాత్తు రాజశేఖర రెడ్డి అభిమానులు అయితే షర్మిల మీద పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉన్న పరిస్థితులు ఆ సాక్షాత్తు లోటస్ బండ్ అని కనపడతా ఉన్నాయి అయితే షర్మిల కార్యకర్తలకి అయితే ఎవరికి కూడా మాట్లాడటానికైతే ఎక్కడ అవకాశం లేదు కార్యకర్తలు అందరినీ కూడా లోపలికి అనుమతించబడినటువంటి పరిస్థితులు అయితే లోటస్ బండ్ దగ్గర ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాలే కాదు తెలుగు రాజకీయాల్లో ఒక మాయను మచ్చగా రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టకు మాయను మచ్చగా అయితే శర్మలు తీసుకున్న నిర్ణయం అయితే తెలుస్తుంది